మిత్రులందరికీ అభినందనలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల ఎజెండా ఇది పాదయాత్రల సందర్భంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు పాలకులు చెప్తున్నది ఏంటి తర్వాత జరుగుతున్నది ఏంటనే విషయాన్ని మనం సూటిగా మాట్లాడుకుంటే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన సందర్భంలో నాయకులు మాట్లాడుతున్నది ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది దీన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అట్లాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నింటినీ కూడా మేము స్థాపిస్తాము వాటిని రక్షిస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జూట్ మిల్లు అన్నీ వాళ్ళు మూతబడి ఉన్నాయి పాదయాత్రలకు వచ్చిన సందర్భంలో అందరు పార్టీల నాయకులు వాగ్దానం చేస్తున్నారు జూట్ మిల్లులు తెరిపిస్తామని ఈరోజు కూడా మూతబడి ఉన్నాయి అట్లాగే చెరుకు ఫ్యాక్టరీలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూతపడుతూ ఉన్నాయి మరి ఏ ఫ్యాక్టరీలు ఉత్తరాంధ్రాకు వస్తున్నాయి అనేటువంటి పరిశీలన చేస్తే రణస్థలం దగ్గర కొవ్వాడ దగ్గర అణువిద్యుత్ ప్లాంట్ పెట్టబోతున్నారు ఇతర దేశాల్లో నిషేధించినటువంటి అణు విద్యుత్ ప్లాంట్లని వెనకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టిన తర్వాత రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ మూడు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టం జరుగుద్దని మన పాలకులు తెలియదా అంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద ఒక ఎజెండా ఉంది కరువుపీడిత ప్రాంతంగా వలస ప్రాంతంగా ఎందుకు మిగిల్చారంటే ఇతర దే ఇతర ప్రాంతాల్లో బడా పెట్టుబడిదారి కంపెనీలకి కారు చౌకకైనా వలస కూలీలు కావాలి వలస కూలీలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇది అభివృద్ధి కాకూడదు ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకూడదు ఇది పాలకుల ఎజెండా అందుకనే ఎవరు అధికారంలోకి వచ్చినా పాలకులు మారుతున్నా ఈ ప్రాంతం యొక్క సమస్యలు పరిష్కారం కావట్లేదు అనేది మనం అందరం మాట్లాడుకుంటున్నాం గతంలో చాలాసార్లు కూడా చర్చించుకుంటున్నాం అన్ని నీటి వనరులు ఉన్నా ఇవాటికి ప్రాజెక్టులు పూర్తి కావట్లేదు ఇది మహత్తర శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం జరిగినటువంటి నేల అయినా ఈరోజు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసమైనటువంటి మౌలిక వసతులు లేవు డోలీల మీద ఇవాళకి కూడా హాస్పిటల్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ ఉన్నాయంటే మన పాలకులు ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఏం అభివృద్ధి చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందువల్ల ఇవాళ ఖచ్చితంగా భూమి నీరు అనేటువంటిది వాటికి సమస్య పరిష్కారం కాలేదు ఉత్తరాంధ్రలో పరిష్కారం కాలేదు ఈ వెనకబడ్డ ప్రాంతంలో ప్రజలందరూ కూడా కరువులు వలసలు పోవాలంటే చేయాల్సింది ప్రాజెక్టులు పూర్తి చేయాలా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులని ఈ ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది రేపెవర అధికారంలోకి వచ్చినా చేయాల్సిన మొదటి పనిది ఉన్న ప్రాజెక్టులు కూడా చివరి కాలం దాకా నీళ్ళు అందట్లా ఇక్కడ సీతానగరం మండలం సంబంధించిన దాంట్లో పెదంకలం ఆనకట్ట ఉంది ఆ పెదంకల ఆనకట్ట బల్జిపేట దాకా నీరు అందాలి మరి ఈ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే గారు మరి ఆ ప్రాంతం బల్జిపేట అయినాయి ఆయనే ఎన్నికయ్యారు కానీ వాళ్ళు బల్జిపేట ప్రాంతానికి నీళ్ళు ఎందుకు అందట్లేదు అనేటువంటి విషయాన్ని ఈ నాలుగు సంవత్సరాల కాలం ఆయన సరిపోలే ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే పరిస్థితి బల్జిపేట ఆనకట్టకి ఇవాళ కూడా పెదంకల ఆనకట్ట పుట్టుకాల జంజావతి ఇది కేవలంగా పదకొండు గ్రామాలు మాత్రమే ఒరిస్సా గ్రామాలతో సమస్య అంతే అది ఎక్కువ వందల గ్రామాల సమస్య కాదు ఈ పదకొండు గ్రామాల సమస్యని పరిష్కారం చేయడానికి నలభై యాభై సంవత్సరాలు డెబ్బై ఆరులో శంకుస్థాపన చేస్తే ఈరోజు కూడా మన పాలకులకు సమయం సరిపోవట్ల అంటే ఎవరి వాళ్ళ పాలకులు అనేటువంటి వాళ్ళు కేవలంగా ఎన్నికల సందర్భంలో మన దగ్గర సమస్యలు మాట్లాడుతున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్రాని కరువు పీడిత ప్రాంతంగా మిగులుస్తున్నా విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో మనం ఏ పాలక పార్టీ వచ్చినా ముందు ఈ సమస్యలను పరిష్కరించండి ఏజెన్సీ ఇంత ఏజెన్సీ ఉంది మొన్న జీడిపిక్కలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండిస్తే జీసీసీ ఇక్కడ జీసీసీ ఉంది గిరిజన కార్పొరేషన్ ఉంది కానీ దాని రేటు ప్రకటించాల జీసీసీ నిర్వీర్యం చేస్తున్నారు ఎందుకంటే జీసీసీ నిర్వీర్యం చేస్తే మొత్తం ప్రైవేటు వ్యాపారస్తుల చేతుల్లోకి చింతపండు కానీ జీడిపిక కానీ అటవీ ఉత్పత్తులు అన్నీ కూడా ఇవాళ గిరిజనులు తక్కువకి ఇవాళకి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే ఐటీడీఏ ఉంది జీసీసీ ఉంది కూడా గిరిజనులకు ఏం ఉపయోగపడే పరిస్థితి ఉంది కాబట్టి మౌలిక సమస్యలు ఏవి కూడా ఉత్తరాంధ్రలో పరిష్కారం కాలేదనేటువంటిది మేము రైతు కూలీ సంఘంగా చెప్తున్నాం దీన్ని భవిష్యత్తులో ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము పోరాటం చేయాల్సిన తెలియజేస్తూ ఉన్నాం